పంచదార ఈ మూడు కూడా సఫిషియెంట్ స్టాక్ పెట్టుకోవాలి ఐ నాట్ టెల్లింగ్ 100% స్టాక్ బట్ సఫిషియెంట్ స్టాక్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అండ్ ఈపాస్ ఆపరేషన్స్ ప్రతి ఒక్క ఎండియు అండ్ విఆర్ఓ అండ్ వాలంటీర్ ముగ్గురికి కూడా దాంట్లో క్లియర్ ఫ్లూయెన్సీ ఉండాలి అది లేదంటే ఇది ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్స్ చాలా స్లోగా అయిపోతుంది ఆర్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ పెనల్టీస్ సో దీంట్లో యువర్ సక్సెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కమ్స్ వెన్ దెర్ ఇస్ వెన్ ఈ ముగ్గురులో ముగ్గురు కూడా ఈ యాక్సెస్ ఈ పర్టికులర్ థింగ్ ఉంటుంది మీ ఎఫ్పి షాప్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిందా లేదా దెన్ మీ లాంచింగ్ ప్లాన్ ఎక్కడ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దెన్ కంట్రోల్ రూమ్ ఇష్యూస్ గురించి ఈ 7 ఐటమ్స్ నాకు ఒక్కొక్కరిగా ఫైన్ క్విక్ గా నాకు చెప్తే వి విల్ గెట్ అ క్లారిటీ అండ్ విల్ టేక్ అప్ యువర్ యాక్షన్ ప్లాన్ అండ్ విల్ కంప్లీట్ దట్ తర్వాత ఒక ఇద్దరు బెనిఫిషరీస్ వచ్చి నాకు ఇంట్రెస్ట్ అంటున్నారు సార్ పిలిపించి అది కూడా మాట్లాడుతున్నాను సార్ పీపుల్ ఓన్లీ ఆస్పెక్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన్నారు సార్ ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు సార్ వీళ్ళు వన్ డే పట్టింది అంటున్నారు సార్ ఫిక్సింగ్ కి వెహికల్ లో వన్ డే పట్టింది అంటున్నారు సార్ ఓకే అన్ని వెహికల్స్ వచ్చిందా లేదా చూసుకోవాలి అవైలబుల్ ఉన్నాయి సార్ ఫిక్సింగ్ ఓపెన్ సార్ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మీటింగ్ లో ఉన్నారు సార్ గ్యాస్ చేసుకుంటాం సార్ రెండవది వచ్చేసి మనకి వేయింగ్ మిషన్ సంబంధించి అడాప్టర్స్ విజన్ టెక్ వాళ్ళు నంబర్ దగ్గర అటెండ్ అవుతున్నారు సార్ ఈ కాస్ట్ మిషన్ కన్నా క్రెడిట్ ఆర్ఓస్ ఇచ్చేసి ఎవరెవరు సెటిల్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ ఈ ఫిబ్రవరి నెలకి ఉంటున్న క్రెడిట్ ఆర్ఓస్ జనరేట్ అవ్వదు యాజ్ పర్ ద న్యూ స్టాక్ వాట్ ఎవర్ ఇస్ సెంట్ దట్ హ్యాస్ టు బి డన్ దీనికోసము రైస్ కానీ ఆర్జిదాలు కానీ మీకు క్రెడిట్ ఆర్ఓస్ ఇచ్చారు క్రెడిట్ రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చారు అంటే వాళ్ళు డబ్బు ఈసారి డీడీ కట్టకుండా కూడా దానికి క్లియరెన్స్ ఇచ్చారు ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ఈ ఇబ్బంది రాకూడదని కోసము ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ నుంచి లాంచ్ చేస్తున్నారు లాంచ్ చేయడానికి ఎవరు పిలుస్తున్నారు ఎక్కడ మీ గ్రామ సభాస్ పెడుతున్నారు ఆమె ఎక్కడ మీ వార్డ్ సభాస్ పెడుతున్నారు బికాస్ అర్బన్ ఏరియాస్లో ఈ లాంచింగ్ కానీ మీటింగ్ కానీ దర్ ఇస్ నో కోడ్ అప్లికబిలిటీ వల్ల ఎవరు పిలుస్తున్నారు ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద అర్బన్ హూ గోయింగ్ టు అటెండ్ అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు లాంచ్ ఇట్ దానికి ఉంటున్న యాక్షన్ ప్లాన్ కూడా మీరు చెప్పాలి సెకండ్ లాంచింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే బై 6 o'clock ఈ సరుకులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని బై 7 నుంచి డోర్ డెలివరీ స్టార్ట్ అయిపోతుంది సో ఎర్లీ మార్నింగ్గా మనం ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి సో ఇమీడియట్గా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీరు ఎర్లీగా చేయాలి ఉంటున్న 6 o'clock ఆల్ ద ఎండియోస్ కూడా ఈ సరుకులు తీసుకున్నారా 7 o'clock అందరూ రెడీ అయిపోయారా ఎండియో ఆపరేటరు వాళ్ళు వాళ్ళతో ఉండడం ఒక హెల్పరు దెన్ ఒక విఆర్ఓ అండ్ ద రెస్పెక్టివ్ వాలంటీర్ వీళ్ళందరూ కూడా బై 7 o'clock సిద్ధంగా ఉన్నారా ఈ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టడానికి ఏ రూట్లో చేయాలి ఆ రూట్ షుడ్ నాట్ బి వెరీ కాంప్లికేటెడ్ సో దట్ ఫస్ట్ డే స్మూత్ సెయిలింగ్ ఉంటే సబ్సిక్వెంట్లో కూడా ఎండియో ఆపరేటర్ అండ్ వాళ్ళకు ఉంటున్న హెల్పర్ ఇద్దరికి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తాయి దెన్ ద సబ్సిక్వెంట్ డిస్ట్రిబ్యూషన్స్ షెల్ హ్యాపన్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్